హాయ్ మిస్టర్ జాషువా 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ 2020 న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు. తను యాక్చువల్గా 4 డేస్ తర్వాత మళ్ళీ వెయిట్ చూసాము. వెయిట్ చూసిన తర్వాత తనకు వచ్చేసి వెయిట్ అండ్ బాడీ ఫ్యాట్ చూసాము. సో తన రిజల్ట్ వచ్చేసి 1 డిసెంబర్ 30వ తేదీ తన మన దగ్గరకు వచ్చినప్పుడు 87.4 కేజీలు ఉన్నారు. 87.4 కేజీస్ ఉన్నారు. ఇప్పుడు 85.3 కేజీలు ఉన్నారు. అంటే 2 కేజీల 100 గ్రాములు తగ్గారు 4 రోజులు. ఓకేనా? దాంతోపాటుగా తనకి ఇంకా వేరే దాంట్లో స్టమక్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ వచ్చేసి 17.5 ఉండేది ఫస్ట్, తర్వాత ఇప్పుడు వచ్చేసి 16.5 వచ్చింది. విజరల్ ఫ్యాట్ వచ్చేసి 1% తగ్గింది. బాడీలో వెయిట్ వచ్చేసి తను 2.1 కేజీస్ వెయిట్ తగ్గారు. ఇప్పుడు తనకి రిజల్ట్ పరంగా తను అడుగుతాం, జాషువా మీరు ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నారు ఇప్పటికి న్యూట్రిషన్? ఈ 4 రోజులు మీకు ఏం మార్పు వచ్చింది? మీరు 2 కేజీలు వెయిట్ తగ్గారు కదా, స్టమక్ ఫ్యాట్ కూడా 1 యూనిట్ తగ్గినట్టు చూపిస్తుంది. మీకు హెల్త్ పరంగా మీకు లోపల నుంచి ఏం చేంజెస్ వచ్చింది? ఏం చేంజెస్ అంటే మామూలు టిఫిన్ కి న్యూట్రిషన్ కి డిఫరెన్స్? న్యూట్రిషన్ తాగినప్పుడు బాగుంది సార్, అంటే ఆకలి వేయట్లేదు. 12-1 గంటల దాకా అలా ఉండగలుగుతున్నాను. అంటే ఫుడ్ కరెక్ట్ టైం లో ఉంటుంది, ముందు అంత లేదు, టైం ప్రకారం లేదు. ఇప్పుడు ఒక టైం ప్రకారంగా మెయింటైన్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా చెప్పండి, నేను తెచ్చుదాం. ఓకే, ఇంతకుముందు ఆకలి త్వరగా వేసేదా? ఆకలి అంటే ఒక టైం ప్రకారం 8 తీసుకుంటే ఇంకా 2-1:30 ఆ టైం వరకు అసలు ఆకలి వేసేది లేదు. బాగా ఫ్రీగా ఉంది సార్. తీసుకున్నప్పుడు ఒక టైం కాదు సార్, ఎప్పుడంటే అప్పుడు 11 గంటలకు ఒక్కరోజు 11 గంటలకి ఒక్కరోజు 10:30 అలా తినేవాడిని. అప్పుడు అప్ అండ్ డౌన్స్ గా ఉండేది. మధ్యాహ్నం పోయి 4 గంటలకి ఇప్పుడు అలా లేదు. బాగుంది. ఇంకేం మార్పు తెలిసింది మీకు? అంటే ఏం మార్పు అంటే కొంచెం ఫ్రీగానే ఉంది సార్. ఫ్రీగా ఉంది. అంతకు మామూలు టిఫిన్ తినేటప్పుడు ఎట్లా ఉంది? మామూలు టిఫిన్ తినేటప్పుడు ఇబ్బంది కనుక్కునేది. ఏం ఇబ్బంది? వెయిట్ పరంగా అంటే నేను బ్యాగ్స్ క్యారీ చేస్తాను కదా, కొంచెం తను బ్యాగ్స్ క్యారీ చేయాలి. ఎందుకంటే తను డెలివరీ బాయ్గా జాబ్ చేస్తున్నాడు. సో బ్యాగ్స్ క్యారీ చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అంతకుముందు? అదే బైక్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది. ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. బాగుంది. ఓకే, బాగుంది. ఇంకా తగ్గారు సార్? ఓకే, తను 2 కేజీస్ తగ్గారు. ఇంకెన్ని కేజీస్ తగ్గాలి జాషువా మీరు? ఇంకా 20 కేజీస్ తగ్గాలి. ఇక్కడ 20 తగ్గితే సరిపోదు మీ హైట్ ప్రకారం, మీ ఏజ్ ప్రకారం. సో తను ఇంకా 20 కేజీస్ తగ్గాలి. చూద్దాం తనకి రిజర్వ్ ఫ్యాట్, స్టమక్ ఫ్యాట్ 1 యూనిట్ తగ్గింది. ఓకే సార్, మీకేం తెలుస్తుంది రిజల్ట్? స్టమక్ ఫ్యాట్ అదే కొంచెం ఇంతకుముందు పొట్టగా ఉండే సార్, కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చేపెట్టిస్తుంది ఇక్కడ వెనకాల చేపెట్టుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే 4 డేసే కదా, 4 డేస్లో తనకు వచ్చిన రిజల్ట్ అది. తనకి స్టమక్ తగ్గినట్టు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ చేయబెట్టుకున్నప్పుడు, అలాగే బ్యాగ్స్ క్యారీ చేస్తున్నప్పుడు, తను ఎక్కేటప్పుడు కానీ, బైక్ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కొంచెం పర్లేదు, ఫ్రీగా ఉంది ఇప్పుడు. సో 2 కేజీస్ వెయిట్ తగ్గారు. సో ఇంకా కూడా వెయిట్ తగ్గాలి తను 20 కేజీస్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ జయ్.